ఈ అస్థికలు అనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. నా పేరు మహేశ్వరరావు అండి. సారీ అండి. మళ్ళీ నేను కార్తీక్ని. కార్తీక్ అయితే సారీ అండి, బై మిస్టేక్ వచ్చింది. మళ్ళీ నేను కార్తీక్ని. నా పేరు మాలిని కాదండి, నా పేరు మౌనిష. సారీ అండి, బై మిస్టేక్ వచ్చింది. సార్, నా షాప్కి టైం అవుతుంది సార్. ఒక టూ మినిట్స్. సార్, నాకు చాలా లేట్ అయిపోయింది సార్, త్వరగా వెళ్ళాలి. మా సార్ ఫోన్ చేస్తాడు. థ్యాంక్ యూ సార్. సారీ మాలిని, నీతో మాట్లాడాలని ఎంత ట్రై చేసినా టెన్షన్లో నంబర్ గుర్తు రావట్లేదు. అసలేమైంది కార్తీక్, నీకు నాతో మాట్లాడడానికి నీకు ప్రాబ్లం ఏంటి? ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? అమ్మ మాలిని, నిన్నటి నుంచి కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఫోన్కి ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చమ్మా. లేకపోతే ఇప్పటి వరకు నీతో మాట్లాడకుండా ఉంటాడా చెప్పు. నిజంగా అదే ప్రాబ్లం అయితే ఆ విషయం నా దగ్గరకు వచ్చి చెప్పేవాడు కదా బాబాయ్. ఈ పాటికి ఊరు బయలుదేరే ఉంటాడు, ఇంకా నా దగ్గరికి రాడు, నాకు ఫోన్ కూడా చేయడు. రాత్రి నుంచి ఇదే తలుచుకుంటూ ఏమి తినకుండా ఆలోచిస్తూ కూర్చున్నా, నిద్ర కూడా పోలేదు. ఇలాగైతే ఎలా అమ్మా? కనీసం ఈ టిఫిన్ అయినా తిను. కార్తీక్ ఊరెళ్లేలోపు ఖచ్చితంగా నిన్ను కలుస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. తినమ్మా.
కార్తిక్ నాతో మాట్లాడి ఇప్పటికి 16 గంటలైంది. ఎప్పుడు ఇలా జరగలేదు. ఎప్పుడు ఇలా జరగలేదంటే అబ్బాయి ఏదో వర్క్ టెన్షన్లో ఉన్నాడనే కదమ్మా. ఆ ప్రాబ్లం ఏంటో సాల్వ్ అవ్వగానే వెంటనే నీకు కాల్ చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉందమ్మా. మా అమ్మ కదూ, కొంచెం తినమ్మా, ప్లీజ్ అమ్మా, తినమ్మా. ఖచ్చితంగా చేస్తాడా బాబాయ్? నా మీదొట్టు, నువ్వు తినమ్మా, తిను తిను తిను. కార్తిక్ ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా ఇలా ఎప్పుడూ నాతో మాట్లాడకుండా కలవకుండా లేడు బాబాయ్. ఆ వీణ ఏం మాయ చేసిందోనని భయంగా ఉంది. కార్తిక్ ని నా నుంచి దూరం చేయడానికి ఎంతకైనా తెగిస్తుంది. అసలు మేమిద్దరం కలవకుండా ఉండాలని కార్తిక్ ని బెంగళూరు పంపిస్తుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్తిక్ నీకు దూరం అవ్వడం, నిన్ను వదులుకోడు. నువ్వు చూస్తూ ఉండు, కాసేపట్లో కార్తిక్ దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది. అప్పుడు నువ్వే ఒప్పుకుంటావు ఈ బాబాయ్ చెప్పిందే జరిగిందని. అప్పుడు అబ్బాయితో మాట్లాడాలంటే నీకు ఓపిక ఉండాలి కదా. అందుకే వద్దనకుండా ఈ బాబాయ్ పెట్టిన ఫుడ్ అంతా తినాలి. నా బంగారు తల్లి కదూ, తిను 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 తిను. కనపడట్లేదు పార్వతి. వేద బయటుంది, శ్రీ వేద చేత ఆసనాలు వేస్తున్నాడని చెప్పాను కదా. ఓ, బయటుందా? త్వరగా వెళ్ళు పార్వతి, లేదంటే పాలు చల్లారిపోతాయి. సరే భాగ్యం. అమ్మా వేద, నువ్విక్కడున్నావని తెలియక ఇల్లంతా వెతుకుతున్నాను. ఇదిగో ఈ పాలు తాగు. ఇవ్వు ఇవ్వు. నువ్విచ్చేది కడుపులో బిడ్డ ఆరోగ్యం కోసం ఔషధం కాదు, అది బయటికి రాకుండా పిండాన్ని ముక్కలు ముక్కలు చేసే విషాన్ని. ఇప్పుడు వద్దత్తయ్యా, కాసేపు ఆగి తాగుతాను. అలా అనకూడదమ్మా, నువ్వెంత ఆరోగ్యంగా ఉంటే కడుపులో బిడ్డకి అంత ఆరోగ్యం. కాదనకుండా తాగు. అలా చెప్పు పార్వతి, లేదంటే నా కష్టం అంతా వృధా అయిపోతుంది. నేను తాగననట్లేదు అత్తయ్య. శ్రీ ఇప్పటిదాకా యోగాలు ఆసనాలు అంటూ నా చేత ఏవేవో చేపించాడు. బాగా అలసిపోయాను, కాసేపు రెస్ట్ తీసుకొని రిలాక్స్డ్గా తాగుతాను. నువ్వు రెస్ట్ గిస్టు అన్నావంటే ఈ టెన్షన్కి నేను రెస్ట్ అని పీస్ అయిపోతానే. పార్వతి, ఏదో ఒకటి చెప్పి దాని చేత పాలు తాగించవే. చూసావా, ఇప్పటికే అలసిపోయానంటున్నావు. ఒంట్లో ఓపిక లేకుండా ఎలా రిలాక్స్ అవుతావు చెప్పు. అయినా ఇప్పుడు నీ ఒక్కదాని గురించే కాదు, కడుపులో బిడ్డ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. అది అలా పెట్టు దాన్ని గట్టి. అయినా పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారంటే కాదనకుండా చేసేయాలి. కానీ ఈ కాలం పిల్లలకు ఎదురు సమాధానాలు ఎక్కువైపోయాయి. అబ్బా, మీరు వదిలిపెట్టేలా లేరత్తయ్యా. సరే, నేను తాగుతాను, మీరు వెళ్ళండి. ఆహా, అదేం కుదరదు. నువ్వు తాగాకే నేను వెళ్తాను, లేదంటే నువ్వు మళ్ళీ ఈ పాలని పక్కన పెట్టేస్తావు. తాగు. అది నువ్వు తగ్గొద్దు పార్వతి, ఎలాగైనా దాని చేత పాలు తాగించి నువ్వు అక్కడి నుంచి వెళ్ళు. చూడు, ఇప్పటికే పాలు చల్లారిపోయాయి. నా మాట విని తాగమ్మా.
సరే అత్తయ్య. ఏంటత్తయ్య ఆ సౌండ్? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. నా తుమ్మికి తాగడం కూడా ఆపేసిందే. చా, ఏంటో నా జీవితం. అదృష్టం ఆకాశంలో ఉంటే దరిద్రం మాత్రం నా ఆలోచనలోనే ఉన్నట్టుంది. బయట ఏ గాడిదకో దెబ్బ తగిలి అలా అరిచినట్టుందమ్మా. దాని గోళం మనకెందుకు? నువ్వు తాగు. గాడిద గాడిద గొంతు మరీ అంత దరిద్రంగా ఉంటుంది అత్తయ్య. అది గాడిదో గాడ్జిల్లానో నీకెందుకే? ఆరాలా, పాలు తాగివే. వేద, నువ్విలా ఏదో ఒక వంకతో నన్ను డైవర్ట్ చేసి పాలు తాగకుండా తప్పించుకోవాలనుకుంటున్నావు. అదేం కుదరదు. నువ్వు ముందు పాలు తాగు. కాలిపోయిన పెనం మీద నీళ్లు చల్లి చల్లార్చినట్టు నీ మాట వినగానే నా మనసంతా తేలికైపోయింది పార్వతి. నిన్ను ఆరోగ్యంగా చూసుకోవడం నా బాధ్యత వేద. నా పని నేను చేస్తున్నాను అంతే. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. నా తమ్మును గాడిదతో పోల్చినా నేను అనుకున్నది మాత్రం నెరవేర్చో పార్వతి. నీ బాధ్యతను అడ్డు పెట్టుకుని నా ఆనందానికి పురుడు పోసుకోబోతున్నాను. ఇంకాసేపట్లో ఈ కొంపలో దాని గావు కేకలు వినిపించబోతున్నాయి. ఆరుపులు వినటానికి ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాను. చాలా బాగుందత్త, ఇది నా కోసమేనా? కాదమ్మా, ఇది శ్రీ నా కోసం తెచ్చాడు. ఎంత క్యూట్ గా ఉందో, నాకు ఇవ్వవా అత్తయ్య? నీకు కావాలంటే వేరే బొమ్మ కొనిస్తాను. ఈ బొమ్మ మాత్రం మీ మామయ్య నా కోసం స్పెషల్ గా తీసుకొచ్చాడు. స్పెషల్ గా అంటే? ఈ బొమ్మ ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఈ బొజ్జలో ఉన్న బుజ్జి బేబీకి ప్రతిరూపమే ఈ బొమ్మని మీ మావయ్య చెప్పాడు. నిజమా? అవును, ఇది మనతో మాట్లాడుతుంది, గొడవ పడుతుంది, నువ్వేమడిగినా సమాధానం చెప్తుంది. అవునా? అవును, కావాలంటే నువ్వే మాట్లాడు. హాయ్ బొమ్మా, నీ పేరేంటి? నాకు ఇంకా పేరు పెట్టలేదు. అవునా? అయితే ఈ రోజు నుంచి నీ పేరు వెన్నెల. బాగుందా? బాగుంది. మరి నీ పేరేంటి? నా పేరు మోక్ష. ఏంటి, పాలు తాగి చాలాసేపు అయినా దాని బాడీలోంచి ఎలాంటి కదలికలు స్టార్ట్ అవ్వలేదు.
ఆ సిద్ధాంత్ గాడేమో సైనైడు కడుపులోకి వెళ్లగానే పెండం పీస్ పీస్ అయిపోతుందని వేధవ కబుర్లన్నీ చెప్పాడు. దీన్ని చూస్తేనేమో ఎలాంటి చలనం లేకుండా బొమ్మలతో ఆడుకుంటుంది. కొంప తీసి ఎక్స్పైర్ అయిపోయిన విషయం ఇవ్వలేదు కదా. ప్లాన్ కాని ఫెయిల్ అవ్వాలి. ఆ సిద్ధాంతి గాడికి దినం కార్డు ఫిక్స్ చేసేస్తాను. అత్తయ్య, ఈ బొమ్మ నాకు బాగా నచ్చింది, ఇది నేను తీసుకుంటాను. మోక్ష, నీకు ఇంకో బొమ్మ కొనిస్తానని చెప్పాను కదా. నాకు ఈ బొమ్మ కావాలి, నేను ఇవ్వను. మోక్ష, ఈ బుడబొక్కల దానికి తోడు ఆ బొమ్మ ఒకటి. ఏదో ఒక రోజు ఆ బొమ్మను కూడా తీసుకెళ్లి పెరట్లో పాతేయడమో నిప్పుల్లో కాల్చేయడమో చేసేయాలి. పేడ విరగడైపోద్ది వేళమొహాల మండ. వీళ్ళనిలా చూస్తుంటే కళ్ళల్లో కారం కొట్టినట్టు, కడుపులో తిప్పేస్తున్నట్టు, చెవుల్లో సీసం పోసినట్టు ఒళ్ళంతా కంపరంగా ఉంది. మోక్ష, బొమ్మ ఇవ్వమ్మా. మోక్ష, నేను ఇవ్వను. మోక్ష, ఆ పాలు తాగాక ఇది పేషెంట్ అవుతుంది అనుకుంటే పిల్లిలా ఇల్లంతా గెంతేస్తుంది. మోక్ష, ఇవ్వు. వెదా, పనిచేసింది పనిచేసింది. ఈ అరుపు కోసమే ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ వేద కింద పడిపోయి డాడ్ బ్లడ్ వామిటింగ్ చేసుకుంది. వేద నోట్లోంచి రక్తం కూడా వస్తుంది. శ్రీ, చూస్తావేంట్రా, హాస్పిటల్ తీసుకెళ్దాం పదా. నీకేం కాదు, నేను నీతోనే ఉన్నాను. సారీ వేద, నీ కడుపులో బిడ్డ నా బిడ్డ జీవితానికి అడ్డం, అందుకే తప్పించేస్తున్నాను. ఎంత పనైంది వేద, ఇంటికి వారసుడిని ఇస్తున్నావు అనుకుంటే నువ్వే ఇలా హాస్పిటల్ పాలయ్యావు.
ఉన్నట్టుండి బ్లడ్ వామిటింగ్ అయింది. ఏం జరిగిందో తెలియట్లేదు డాక్టర్. త్వరగా పేషెంట్ ని లోపలికి తీసుకురండి. మీరు ఇక్కడే ఉండండి. చెప్తాను. ముందు నాకు విషయంలో క్లారిటీ ఇవ్వండి. ఆవిడ పొద్దున ఏం తిన్నారు? ఏమీ తినలేదు. తినకపోవడం ఏంటి? ఆవిడ తిన్న ఫుడ్ కారణంగానే బ్లడ్ వామిటింగ్ అయింది.